చూస్తున్నారు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీడిఎస్సి అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఈ యొక్క ఏపీడిఎస్సి నోటిఫికేషన్ అనేది అక్టోబర్ 10 ఈ యొక్క నోటిఫికేషన్ రానుంది, అంటే ఈ నెల 10వ తారీఖు నోటిఫికేషన్ రానుంది. ఎగ్జామ్ అనేది నవంబర్ 30 తారీఖున ఉండే అవకాశాలు ఉన్నట్లు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ జనవరి 3వ తారీఖు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎగ్జామ్ కొరకు మేము టీఆర్టీ విధానాన్ని ఎంచుకున్నట్లు చెప్పడం జరిగింది, ఎందుకంటే బీఈడి క్యాండిడేట్స్ కు పేపర్ 1 ఎస్జీటీకి ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి మేము టీఆర్టీ నిర్వహిస్తున్నాము అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. టెట్ పేపర్ 3 నిర్వహిస్తారా అన్న దానికి వాళ్ళు పేపర్ 3 నిర్వహించాము, డైరెక్ట్ టీఆర్టీ నిర్వహిస్తామని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామ్ కూడా ఆన్లైన్ పరీక్షలు ఉంటాయని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్ ఎగ్జామ్ విధానం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ముందుగా సో మనకు ముఖ్యమంత్రి మనకు మెయిన్ గా మంత్రి ఏం మాట్లాడనేది డైరెక్ట్ గా లైవ్ లోనే మీకు చూపిస్తాను. సో ఆ వీడియో ఫుటేజ్ ఉంది, ఒకసారి వీడియో ఫుటేజ్ వినండి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత బీఎస్సీ ద్వారానే ఈ సెలక్షన్స్ అంతా జరుగుతూ ఉన్నాయి. రెండోది దానికి నోటిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ టెంటివ్గా ఒకటి తయారు చేసాం. ఈరోజు 3 గంటలకి క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత డేట్లు షెడ్యూలు టెంటివ్గా రేపు 10:10 నోటిఫికేషన్ అనుకుంటున్నాము. ఎగ్జామినేషన్ వచ్చి May 31 ఎగ్జామినేషన్ అనుకుంటున్నాము. ఈ రిజల్ట్స్ వచ్చి 3-1 అనుకుంటున్నాం. టెన్ టు టెన్ ఆన్లైన్ టెట్ కమ్ టిఆర్టీ అందుకే టెట్ కమ్ జరిగిందా అనుకుంటున్నారా? డేట్ చెప్తారా? కాదు, జరిగిందా జరిగింది అనుకుంటున్నారా? జనవరి ఒక నిమిషం చెప్పండి. ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి అదే ఇప్పుడు మీరు అన్నట్టు కొన్ని ఆరోపణలు అవి వచ్చినాయి, అలాగే అంటే అప్పుడు రిజల్ట్స్ ఇవ్వడం లేదంటే వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి ఇది విషయం. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ది ఇంటర్వ్యూలకు ఇంకా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఒక డిసిషన్ తీసుకోవాలి. దాన్ని ఆల్రెడీ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది దాని మీద, అది సెక్రటరీ గారు ఎఫ్సీతో మాట్లాడిన తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ మీద ఎలా చేయాలి ఏంటి ఇప్పుడు ఉన్న చేస్తున్న కాంట్రాక్ట్ వాళ్ళకి ఎలా న్యాయం చేయాలని ఆలోచించి అది సాల్వ్ అయిన తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంటర్వ్యూ. మేము యాక్చువల్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మనం ప్రపోజల్ పెట్టింది, మనం 10,350 పోస్టులు అందులో ఏ అయితే కొన్ని పోస్టులు వాళ్ళు కట్ చేసేసి వాళ్ళు ఫైనల్గా ఈ ఫిగర్ ఇచ్చారు. మన వచ్చి 6,000 మొత్తం టోటల్ 9,275. మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి వచ్చి 6,100. స్కూల్ ఎడ్యుకేషను 5,000, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 1,100, ఏపీఆర్ఐ సొసైటీ 175, 6,275. ఇవి సోషల్ వెల్ఫేర్ ఏమో 750, అలాగే మన ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం 500, ఆశ్రమం స్కూల్స్ ఉన్నారు. వీటిలో ఇప్పుడే కమిషన్ మేడం కూడా చెప్పాం, ఈ మనతో పాటు ఏదైతే ఈ వెల్ఫేర్ వాటర్కు సంబంధించిన డిఎస్సి మనం చేయాలో వాళ్ళ చేయాలో క్లారిఫికేషన్ ఇస్తారు. వాళ్ళు రెడీ అంటే మొత్తం కలిపి మేము చేయటం, లేదు వాళ్ళు చేసుకుంటారంటే వాళ్ళు. సో ఫ్రెండ్స్, ఇది 6,000 పోస్టులకు మనకు భర్తీకి చెప్పడం జరిగింది. ఓవరాల్గా 10,000 పోస్టులకు మనకు ఆర్థిక శాఖకు పంపించామని చెప్పారు. 6,000 పోస్టులకు మేము ఫైనలైజ్ రావడం జరిగింది. 6,000 పోస్టులకి ఈ యొక్క నోటిఫికేషన్ ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే పీఈటీ వాళ్ళకి పైన అయితే ఇంకా డిసిజన్ ఏం తీసుకోలేదని చెప్పారు. సో పీఈసీ పోస్టులు అయితే మరి ఘోరంగా చాలా తక్కువ సంఖ్యలో చూపించడం జరిగింది. మరి పీఈటీ వాళ్ళ సంఖ్య పెంచుతారా లేదా అనేది చూడాలి ఒకసారి. సో ఫ్రెండ్స్, ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఒకవేళ మనకు ఏపీడిఎస్సి సంబంధించినటువంటి ఏమైనా అప్డేట్స్ వచ్చినట్లయితే మీకు వెంటనే అందజేస్తాను. ఒకవేళ ఏపీడిఎస్సి సిలబస్ మారకపోతే, అంటే ఓల్డ్ సిలబస్ ఆల్రెడీ రిలీజ్ చేశారు కదండి ఏపీడిఎస్సి సిలబస్, ఆ సిలబస్ తెలుగులో చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది వీడియో, అక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఒకవేళ టెట్ కమ్ టీఆర్టీ కాబట్టి కంపల్సరీగా మీకు సైకాలజీ అనేది కంపల్సరీగా ఉండడం జరుగుతుంది. సో ఆల్రెడీ సైకాలజీ క్లాసెస్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, ప్లేలిస్ట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు వెళ్ళి సైకాలజీ క్లాసెస్ ఇక్కడ నుంచి చూడొచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు.
సైకాలజీ క్లాసెస్ ఉన్నాయి. సో ఆ సైకాలజీ క్లాసెస్ మీకు టెట్లో ఏవైతే బిట్స్ అడిగారో, ఇంతకుముందు ప్రీవియస్ లో జరిగినటువంటి అన్ని ఎగ్జామ్లో ఏ బిట్స్ అడిగారో ఆ బిట్స్ కూడా నేను అక్కడ టాపిక్తో పాటుగా ఆ టాపిక్ పైన అడిగినటువంటి బిట్స్ కూడా చెప్పాను. అండ్ మ్యాథ్స్ బిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంగ్లీష్ మెథడాలజీ ఉన్నాయి, తెలుగు మెథడాలజీ ఉన్నాయి, మ్యాథ్స్ కంటెంట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సతీష్ ఎడ్యుటెక్ పేరు ఉంది కదండి, పేరు పైన క్లిక్ చేసి ప్లేలిస్ట్లోకి వచ్చేసి మీరు ఈ ప్లేలిస్ట్లోకి ఏది కావాలంటే అది చూడొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది వీడియోలో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క సలహాలు సూచనలు కామెంట్స్ బాక్ ద్వారా తెలపడం మర్చిపోదు. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.